మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. వైకుంఠం, ఈ పదం వినగానే మీకు ఏం గుర్తుకు వస్తుంది? మనం సినిమాల్లో టీవీల్లో చూసే పాల సముద్రం, దాని మధ్యన శేషతల్పం, దానిమీద శ్రీ మహావిష్ణువు ఆ స్వామి పాదాలు సేవిస్తూ నిత్యాన్నపాయని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ఇంతే కదా? ఇంతకీ శ్రీమన్నారాయణుని శ్రీ నిలయమైన వైకుంఠం నిజంగా ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? మన పురాణాలు వైకుంఠం గురించి ఏం చెబుతున్నాయి? ఇలాంటి బోలెడు ప్రశ్నలు. అయితే సూటిగా చెప్పుకుంటే వైకుంఠం ఉందని లేదని ఇప్పటి వరకు ఎవరూ నిరూపించలేకపోయారు. ఎందుకంటే అనంతమైన అంతరిక్షంలో అది ఉన్న చోటికి మనం మానవ శరీరంతో వెళ్లలేం. పెద్దలు చెప్పిన దాని ప్రకారం వైకుంఠం చేరగలిగేది కేవలం శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్లే. ఆయన మనకు సాయుధ్య మోక్షాన్ని ప్రసాదిస్తే మన భాగ్యం కొద్దీ మనం వైకుంఠాన ఉండవచ్చు. అంతే తప్ప ఆకాశంలోకి రాకెట్లు వేసుకుని వెళ్లిపోయి అక్కడ వాలలేం. అయినా కూడా మన పురాణాల్లో ఉన్న వర్ణనల్ని బట్టి వైకుంఠం అసలెక్కడ ఉంది, ఎంత దూరాన ఉంది వంటి ఆలోచనలకి జవాబులు పట్టవచ్చు. చాలా పురాణాల్లో, వైష్ణవ సాంప్రదాయాల్లో వైకుంఠం ఆకాశాన మకర రాశి దిశగా ఉందని చెప్పబడుతోంది. ఇక మకర రాశి దిశగా సుస్థితమైన వైకుంఠం ఎంత దూరం ఉందో తెలుసా? విష్ణు పురాణంలోని వర్ణనే ప్రమాణంగా తీసుకుంటే సూర్యుడికి సత్యలోకానికి మధ్య దూరం 301,17,017 కిలోమీటర్లు. అయితే ఇదంతా సూర్యుడికి సత్యలోకానికి మధ్య దూరమే. వైకుంఠానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. సత్యలోకం పైన 2,62,00,000 యోజనాల దూరంలో వైకుంఠం కొలువై ఉండే అవకాశముంది. అంటే 20,96,00,000 మైళ్ళు. అప్పుడు సత్యలోకానికి వైకుంఠానికి దూరం ఎంత అవుతుంది? ఇంత 33,73,16,502 కిలోమీటర్లు. కోట్లాది కిలోమీటర్ల దూరంలోని వైకుంఠంలో దివ్యమైన అద్భుతమైన అడవులు ఉంటాయట. అవి ఎంతో పవిత్రం, ప్రత్యేకం. అక్కడ కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువులు కూడా ఉంటాయి. అన్ని ఋతువులు, కాలాల్లో, సంవత్సరం పొడవునా ఫలించే, పుష్పించే అనుపమానమైన చెట్లు కూడా ఉంటాయి. ఎందుకంటే సాక్షాత్తు మహావిష్ణువు నిలయమైన వైకుంఠం సర్వం మహిమాన్వితమే. అక్కడ అంతా ఆధ్యాత్మికతే, అమోఘమే. అక్కడందరూ గాల్లో తేలే దివ్య విమానాల్లో విహరిస్తుంటారట కూడా. మన పురాణాల్లో చెప్పిన శ్రీ వైకుంఠానికి అనేక దివ్య ద్వారాలు ఉన్నాయి. అవే ఆధునిక కాలంలో ఐన్స్టీన్ మాట్లాడిన వామ్ హోల్స్ కావచ్చని కొందరు మేధావులు భావిస్తున్నారు. ఐన్స్టీన్ ఈ వామ్ హోల్స్ అంతరిక్షంలో కాలాన్ని కరిగించేసే షార్ట్ కట్స్ అని భావించాడు. వాటిలోకి వెళితే అత్యంత సుదీర్ఘ ప్రయాణం కూడా క్షణాల్లో ముగిసిపోతుంది. కొందరి ఊహ ప్రకారం వైకుంఠ ద్వారాలు అంటే ఐన్స్టీన్ అంచనా వేసిన వామ్ హోల్సే. ఇక ఈరోజు మనకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మనం గంటకు 39,000 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో ప్రయాణించగలం. అంటే ఒకవేళ ఇతర ఇబ్బందులన్నీ అధిగమించి మనిషి సత్యలోకం దిశగా విజయవంతంగా ప్రయాణించిన అతడికి 77,182 గంటలు పడుతుంది. ఇది 3,215 రోజులకి సమానం, లేదంటే 8.8 సంవత్సరాలు. ఇదంతా విన్నాక వైకుంఠానికి గట్టిగా 10 ఏళ్ల వ్యవధిలో వెళ్లవచ్చన్నమాట అనిపిస్తోంది కదా. కానీ ఇదంతా నిజమే అయినా కోట్లాది కిలోమీటర్ల దూరంలోని వైకుంఠ లోకానికి వెళ్లడానికి మనిషి ఇంకా చాలా దూరంలో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు మానవుడు మన పక్కనున్న అంగార, గురు, శని గ్రహాలు కూడా చేరుకోలేదు. మరి ఎక్కడో సుదూర మకర రాశిలో ఉన్న వైకుంఠాన్ని ఎలా చేరగలం? ఒక్క అత్యంత పురాతన సనాతన పద్ధతిలో తప్ప. శ్రీహరిధామమైన వైకుంఠం చేరాలంటే ఆ శ్రీహరినామాన్ని జపిస్తూ ఈ భూమి మీదే ధ్యానంలో తల్లీనమైపోవాలి. అప్పుడే ఆయన మనల్ని అలౌకిక మార్గాల్లో అవలీలగా ప్రయాణింపజేసి తన దివ్యలోకానికి తీసుకెళ్తాడు. ఇది తప్ప వైకుంఠానికి మరో దారి లేదు. ఓం నమో నారాయణాయ.